नमस्ते वेलकम टू वार्तावाणी मनोज एनालिसिस। पोद्दुन ओकटी सायंत्रं मरोटी केसीआर ने वेनक्की नेट्टिन केटीआर इंदकी वार्तलु एंदंटे पोद्दुनेमो राजनाथ सिंग तो भेटी अने तर्वात अक्कड स्कैवे भूमुल कोसम चर्चिंचां विविध राष्ट्रालकु रावाल्सिनटुवंटि हक्कुल गुरिंचि मात्लाडनां तर्वात राष्ट्रालकु रावाल्सिन निधुल गुरिंचि मात्लाडनां సంబంధిత రాజ్నాథ్ సింగ్ గారితో పాటు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి కొన్ని కొన్ని విషయాల మీద కూడా హక్కుల మీద కూడా మాట్లాడమని చెప్పి అక్కడ కేటీఆర్ సంబంధించినటువంటి విజిట్ తర్వాత కేటీఆర్తో పాటు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు, కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వినోద్ రావు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఈ వార్త అయితే పొద్దున బయటకు వచ్చినాయి. సాయంత్రానికల్లా గమనిస్తే కనుక బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒకటే, అధికారంలోకి రావడం కోసం ఎవరికి వాళ్ళు ఎత్తుగడలు వేస్తున్నారు, విపక్షాలన్నీ కూడా పార్టీలు పెట్టి ఏకం అవ్వడం కాదు ప్రజలను ఏకం చేయాలి, మేం బీజేపీకి కాంగ్రెస్కి సవాలు చేస్తున్నాం, ముఖ్యంగా బీజేపీ పార్టీకి సవాలు చేస్తున్నాం, స్కైవేలకు భూములు ఇవ్వరేం, కాజుపేట్ ఫ్యాక్టరీకి మీరు కాజుపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరేం అని చెప్పి కేటీఆర్ సాయంత్రం సవాలు చేసిండు. పొద్దున రాజ్నాథ్ సింగ్ దగ్గర కూర్చున్నప్పుడేమో వంగి వంగి వాళ్ళకి నమస్కారాలు చేయడాలు, వాళ్ళకి సంబంధించి ఒక కేంద్ర మంత్రికి రాష్ట్రంలో చూసినటువంటి మంత్రి తప్పకుండా వాళ్లకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడాలి, తప్పకుండా వాళ్ళకు సంబంధించి గౌరవం ఇవ్వాలి. కానీ అక్కడ పోయేమో కలిసి మిలాఖత్ అయిపోతుంది, రాష్ట్రంలోనో బీజేపీ మీకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, మేము రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం, అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంతవరకు రైతులకు ఏ ఇబ్బంది రానియ్యా, అవసరమైతే నా తలని నరుక్కుంటానని చెప్పినటువంటి కేసీఆర్ రైతులకు ఇబ్బందులు అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ హక్కులు ఇవ్వడం లేదు, మనకు సంబంధించిన నిధులు ఇవ్వడం లేదు, అయినా కూడా నేను ఆదుకుంటానని చెప్పిన కేసీఆర్ ఎందుకు మిమ్మల్ని బీజేపీ ముంగట మోకరిల్లుతున్నావు, ఎందుకే బీజేపీ ముందు బెండ్ అవుతున్నావు, మీ యుద్ధం బీజేపీ ప్రభుత్వం మీదనా లేకపోతే బీజేపీ నాయకుల మీదనా? అసలు అమిత్ షా వస్తేనే అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడు, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడు, మోడీ ప్రధాని మోడీ అనంటే కేటీఆర్ ఎట్లా దొరుకుతా అట్లా కూడా ఇష్టం వచ్చినట్టుగా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. సరే పొద్దునేమో ఒక మాట, సాయంత్రానికి వచ్చేసరికి మరొక మాట అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక కేసీఆర్నే వెనక్కి నెట్టిన కేటీఆర్ అంటే ఎట్లా అంటే, గతంలో అమ్నీషియా పబ్కు సంబంధించిన ఘటన జరిగింది, అక్కడ హోంమంత్రి మాట్లాడలేదు, కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ని ఫాలో అయిన పోలీసు అధికారులు వెంటనే చర్య తీసుకుంటాం అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితిందారెడ్డి, త్రిబులైటీలో అన్ని మరణాలు జరుగుతున్నా, ఉద్యమాలు చేస్తున్నా, ఇంకేదైనా జరిగినప్పటికీ కూడా దాని గురించి ఆమె మాట్లాడలేదు, కేటీఆర్ పోయి మాట్లాడేంత వరకు కూడా మాట్లాడలేదు. అగ్రికల్చర్ చట్టాల సంఘాలు అట్లాగే ఉన్నది, తర్వాత అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏమైనా నిర్ణయాల మీద అట్లాగే ఉన్నది, రాష్ట్రంలో పార్టీ నిర్ణయాల మీద అట్లానే ఉన్నది, సకల శాఖ మంత్రిగా ఏ శాఖకు సంబంధించిన అంశం కూడా కేటీఆరే మాట్లాడతాడు, అట్లా అన్నీ మాట్లాడుతున్నట్టు కేటీఆర్ని అప్పుడే ఏం చేసారు కంటే ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ప్రొజెక్ట్ చేసారు. కానీ ఈరోజు కనుక మనం గమనిస్తే రాజ్నాథ్ సింగ్ తర్వాత భేటీ అనే అంశం మనం గమనిస్తే కనుక అన్నీ తానే వివరిస్తున్నటువంటి కేటీఆర్ని కేసీఆర్నే వెనక్కి నెట్టి నేనే ముఖ్యమంత్రి అనే తరహాలో ప్రొజెక్ట్ చేసుకునేందుకు కేసీఆర్ వ్యూహం అంటారా లేకుంటే కేటీఆర్ ప్లాన్ అంటారా, కానీ కేటీఆర్ అయితే ముందుబడి మొత్తం కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి రాజ్నాథ్ సింగ్ని కలిసిన విధానం చూస్తే కనుక ఒక రాష్ట్రానికి సంబంధించిన ఐటీ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనే ఒక డిఫెన్స్ మినిస్టర్ని కలిసి ఇక్కడ హక్కుల కోసం మాట్లాడుతున్నా అంటున్నాడు. అసలు డిఫెన్స్ సంబంధించిన అంశం ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా? కంటోన్మెంట్ భూముల కోసం మాట్లాడినా అని చెప్పిండు. సరే బాగానే ఉంది, మరి కంటోన్మెంట్ కోసం మంత్రివర్గం నుంచినటువంటి కేంద్ర మంత్రి వచ్చినటువంటి హామీ ఏంది? అసలు కంటోన్మెంట్ భూముల కోసం జరుగుతున్న గొడవలో కేంద్రం ఏం హామీ ఇచ్చిందని చెప్పాలి కదా, అది బయటికి చెప్పలేదు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఐటీ మంత్రి అది డిఫెన్స్ భూముల కోసం మాట్లాడడం, ఇక్కడ కంటోన్మెంట్ డిఫెన్స్ భూముల కోసం మాట్లాడడం, డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడడం, దాని హక్కుల గురించి మాట్లాడడం, తర్వాత స్కైవేలకు భూములు ఇవ్వరేమని చెప్పి రాజ్నాథ్ సింగ్ అడగడం, రోడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని రాజ్నాథ్ సింగ్తో చర్చించడం, ఇదంతా కూడా ఏంటంటే చిన్న తేలికపాటి అంశాన్ని వార్తలతో బాగా చర్చనీయాంశం చేసే విధంగా అసలు జరిగింది వేరక్కడ, కానీ బయటికి మాత్రం పొక్కింది వేరే తరహాలో అయితే రాజకీయాలు అయితే చర్చ జరుగుతోంది. సో మొత్తం మీద కేసీఆర్నే వెనక్కి నెట్టిన కేటీఆర్ అంటే మాత్రం అన్ని శాఖల గురించి తానే మాట్లాడుతూ ఏకంగా సీఎం హోదాలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని కూడా వెనక్కి నెట్టి ఆయనకు సంబంధించిన పదవిని, ఆయనకు సంబంధించిన హోదాను కూడా ఆయనే తలనెత్తుకొని ఈరోజు రాజ్నాథ్ సింగ్ అయితే కలిసిండు. మరి చూద్దాం, ఇట్లా తండ్రినే పక్కకు పెట్టిన కేటీఆర్ని మరి రేపటి రోజున తనకు తానే ముఖ్యమంత్రిగా లేకపోతే తన కొడుకే ముఖ్యమంత్రిగా చేయాలని ఆశిస్తున్నటువంటి కేసీఆర్కో లేకుంటే కేటీఆర్ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయో మరి ఇంతవరకు సఫలీకృతం అవుతాయి, అసలు కేటీఆర్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా,
లేకపోతే కేటీఆర్ సంబంధించిన రాజ్నాథ్ సింగ్ భేటీ, రేపటి రోజున రాజకీయ వర్గాలు ఎటువంటి చర్చకు దావేయబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. టిల్లర్ కీప్ వాచింగ్ వార్తావని. నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దీకేవారు లేరు. నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందని నన్ను రానియను మీటింగ్లకు. నేను వస్తే బాగా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీజం చేసిన గుణ. నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మగిలి నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణ చేసిండు, కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. నిర్భయంగా చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.